గౌతమ బుద్ధుడు ఎప్పుడైతే తన దివ్యశక్తులతో తన గురువు గారిద్దరూ కూడాను శరీరాన్ని వదిలిపెట్టేశాను తెలుసుకున్నాడో, వెంటనే తన ఐదుగురు సహచరుల మీద ఆయన దృష్టి సారించాడు. మళ్ళీ చూశాడు, ఈయనేమో గయలో ఉన్నారు, వాళ్ళేమో గయని వదిలిపెట్టేసి సారనాథ్ కాశీ దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు సుమారు 250 కిలోమీటర్లు. ఓహో, వీళ్ళంతా అక్కడికి చేరారా అని చెప్పేసి ఇంకా వాళ్ళకి చెప్పాలి కదా, నా సహచరులు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ దగ్గరికి పోవడం మొదలుపెట్టాడు. వాళ్ళ దగ్గరికి చేరుకున్నాడు సారనాథ్. ఆ ఐదుగురు శిష్యులు ఇంకా ఏవో మంత్రాలు చదువుకుంటూ ఏదో ఉపాసన చేసుకుంటూ ఇంకా కఠోరమైన ప్రాణాయామ చర్యలను చేసుకుంటూ ఉన్నారు. ఇంతలో దూరం నుంచి ఒక పరిచితమైన వ్యక్తి వస్తున్నట్టు వాళ్ళకి అనిపించింది. దగ్గర దగ్గరికి వస్తుంటే, ఓహో వీడు మనవాడు కదా అన్న ఆనందము, కొంచెం జుగుప్స, కొంచెం వీడేంటి మళ్ళీ మన దగ్గరికి వచ్చాడేంటి వీడు, వీడేం మను కూడా స్పాయిల్ చేస్తాడా ఏమిటి అని చెప్పేసి కొంచెం రకరకాల ఆందోళనతో వాళ్ళు దగ్గరకు వస్తున్న కొద్దీ కొంచెం తిరస్కార భావంతో కూడాను అందరూ అలా ఉన్నారన్నమాట. కానీ ఆయన దగ్గరకు వస్తున్న కొద్దీ ఏదో పరవశులు అయిపోతున్నారు, ఏదో తెలియని స్థితి ఆవాహిస్తోంది. చివరికి దగ్గరికి వచ్చేసరికి, ఏమయ్యా గౌతమా అని అడిగారు. అంటే ఆయన చెప్పాడు, నన్ను గౌతమా అని పిలవద్దు, బుద్ధ అని పిలవండి అని మొట్టమొదటి వర్డ్ ప్రవచనము వాక్క్షేత్రాన్ని సరిచేశాడు ఆయన. గౌతమ బుద్ధుడు అంటే వాక్క్షేత్రమును సరిచేయడం అని తెలుసుకుందాం. ఎందుకంటే మొట్టమొదటిగా ఆయన నోట్లోంచి వచ్చిన ప్రవచనము వాక్క్షేత్రాన్ని సరిచేసుకోవాలి అని చెప్పేసి ఆయన సహచరులు, ఏం మిత్రమా గౌతమ అన్నప్పుడు, నేను మీ మిత్రుడిని కాదు, నా పేరు గౌతముడు కాదు, నేను బుద్ధుడిని, ఇంకా నుంచి నన్ను బుద్ధుడు అని పిలవండి, బుద్ధ అని పిలవండి. ఆయన మొట్టమొదటిసారి తన సహచరులను ఆయన హెచ్చరించాడు. హెచ్చరికతోనే ఆయన యొక్క ప్రబోధము, ఈ యొక్క జ్ఞాన ప్రచారము మొదలైంది వాక్క్షేత్రముతో. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ నందుకి ఈ వాక్క్షేత్రము అన్న ఈ యొక్క సబ్జెక్టు వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్లోంచి ఏ మాట వచ్చినా సరిగ్గా మాట్లాడాలి, లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి. సరిగ్గా నోరు విప్పకపోతే నోరు సరి చేయబడుతుంది. ఇది బుద్ధ సాంప్రదాయం. బుద్ధుడు ప్రప్రథమంగా తన సహచరుల యొక్క ఆ సంబోధాన్ని ఆయన కరెక్ట్ చేశాడు. గౌతమాన్ని పిలవవద్దు, బుద్ధ అని పిలవండి అని చెప్పేసి వెంటనే కూర్చున్నాడు. ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా, నేను ఏది సాధించానో మీకు చెప్తాను కూర్చోండి అని చెప్పేసి వెంటనే వాళ్ళ చేత చేతులు కట్టించి బ్రేళ్ళలో బ్రేళ్ళు పెట్టించి కళ్ళు రెండు మూయించి శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి నేర్పించాడు. మై డియర్ ఫ్రెండ్స్, గౌతమ బుద్ధుడు కనుక్కున్నది శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడము. అంటే తన చిన్నప్పుడు అందరూ కూడాను శ్వాస సహజమైన శ్వాసతో ఉన్నారు, కానీ ఆ శ్వాస మీద ధ్యాస పెట్టలేదు. ఏ చిన్నప్పుడు కూడా సహజమైన శ్వాస మీద కొంచెం మన ధ్యాస పెట్టేసరికి ఆ మూడవ కన్ను విపారి ఉంటుంది. మళ్ళీ పోగొట్టుకున్న మూడవ కన్ను రాబట్టుకుంటాం. చైల్డ్హుడ్ ఈజ్ పారడైజ్, అడల్ట్హుడ్ ఈజ్ పారడైజ్ లాస్ట్. ఇన్ ద అడల్ట్హుడ్ వీ షుడ్ రీగెయిన్ ద పారడైజ్. దట్ ఈజ్ డన్ త్రూ శ్వాస మీద ధ్యాస. చిన్నప్పుడు మనం స్వర్గంలో ఉంటాం, కానీ పెద్దగా అవుతున్న కొద్దీ ఆ స్వర్గాన్ని పోగొట్టుకుంటాం మనం. స్వర్గం అంటే మూడవ కన్ను, మన అమాయకత్వం, మన నిశ్చలత్వం, మన దివ్యచక్షు, అదే మన స్వర్గం. శైశవ దశలో బాల్య దశలో ఉంటాయి, కానీ ఈ యొక్క సమాజంలో, కృత్రిమ సమాజంలో, ఈ యొక్క భయంకరమైన సమాజంలో, మరి కేవలం శరీరమే నేను అనుకునే ఈ యొక్క సమాజంలో ఆ యొక్క అమాయకత్వం, ఆ యొక్క దివ్యచక్షు, ఆ యొక్క సున్నితత్వం పోగొట్టుకుని ఆ స్వర్గం మనం పోగొట్టుకున్న వాళ్ళకు ఉందాం అవుతాం. ద పారడైజ్ ఇస్ లాస్ట్. దాన్ని మళ్ళీ తిరిగి రాబట్టుకోవాలంటే మళ్ళీ అలాంటి శైశవ స్థితిలోనే, అమాయక స్థితిలోనే, ఆ యొక్క సున్నితత్వ స్థితిలోనే, ఆ యొక్క నిశ్చల స్థితిలోనే, ఆ యొక్క దివ్యచక్షులను మనం సంపాదించుకోవాలి. పారడైజ్ రీగైన్డ్, మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆ గౌతమ బుద్ధుడు తన ఐదుగురు సహచరులతో వెంటనే వాడికి ధ్యానంలో కూర్చోబెట్టాడు, కళ్ళు రెండు మూయించాడు, శ్వాస మీద ధ్యాస చేయించాడు. 2 గంటల సేపు చేయించాడు. వాళ్ళు కూర్చుని పోయారు. ఆ 2 గంటల తర్వాత వాళ్ళు కళ్ళు తెరిచారు.
అపారమైన అనుభవాలు వాళ్లకు కలిగాయి. వాళ్ళ దివ్య శిక్షలో వాళ్ళు కూడా ఎన్నో జన్మ పరంపరలు చూసుకున్నారు. ఆ ఐదుగురు కూడాను బుద్ధుడికి అంకితమైపోయారు. ఒక్కడు కాస్త ఆరుగురు అయ్యారు. 1+5=6. సాధనాల్లో ఆరుగురు అయ్యారు. మరి ఆరుగురు మళ్ళీ ధ్యాన ప్రచారం యొక్క ఆత్మ అనే పదార్థాన్ని వాళ్ళు వదిలిపెట్టేశారు. ఆత్మ గురించి తర్కమే వదిలిపెట్టేశారు. ఆత్మ అనే పదం గురించి మాట్లాడమే మానేశారు. దేవుడు అనే పదము, ఆత్మ అనే పదము, కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, వాటి గురించి వ్రాకొచ్చాడు. కానీ పరలోకాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి పబ్లిక్గా ఎప్పుడు మాట్లాడాడు. ప్రైవేట్గా అన్నీ మాట్లాడాడు. పబ్లిక్ వేరే మాట, ప్రైవేట్గా వేరే మాట. శిష్య పరంపరతో అన్నీ మాట్లాడేవాడు. పబ్లిక్గా మటుకు ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో అదే మాట్లాడు. పబ్లిక్గా చెప్పినవన్నీ కూడాను పూర్తిగా ఈ బుద్ధ గ్రంథాల్లో పదిలపరచబడ్డాయి. ప్రైవేట్గా చెప్పినవి కూడాను కొన్ని పదిలపరచబడ్డాయి. ఎన్నో పదిలపరచకుండానే మిగిలిపోయాయి. మై డియర్ ఫ్రెండ్స్, నేను అనే పదార్థం ఎక్కడ లేదు అని వాక్యొచ్చాడు. అది ఎవరికి అర్థం కాలేదు. అంటే పరిమితమైన నేను, సమాజం అనుకున్న నేను, నేను ఫలానా తండ్రికి కొడుకునే అనుకుంటున్న నేను, ఫలానా కొడుకుకి తండ్రిని అనుకుంటున్న నేను, అలాంటి నేను ఎక్కడా లేవు. అదంతా హుళక్కి. అసలు నేను అంటే పరిపూర్ణమైన నేను, సర్వాత్మనమైన నేను అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆత్మ అనే పదము ఎప్పుడూ ఉపయోగించలేదు. ఉపయోగించినా అది తన ఈ యొక్క జీవితానికి ఉపయోగించాడు. కానీ శరీరంకి విభిన్నమైన ఆత్మపరంగా దాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు. మై డియర్ ఫ్రెండ్స్, గౌతమ బుద్ధుడు మొట్టమొదటి ఎవరికి వారే యమునా తీరే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అన్న సూత్రాన్ని ప్రతిపాదించాడు. అంతవరకు అందరూ కూడా ఎవరో వచ్చి రక్షిస్తారు, ఎవరో పరమాత్మ ఉన్నాడు, వాళ్ళకి మనం శరణాగతి పొందాలి, ఇలాంటివన్నీ కూడా అని చెప్పేసి సర్వనాశనం చేస్తున్నారు. బుద్ధుడికి పూర్వం సకల వేదాల్లో ఉంది. ఉదాహరణకు గాయత్రి మంత్రం తీసుకోండి. ఆ సూర్యుడిని మరి ఆ సవితుని ప్రార్థిస్తే ఆయన మనకి బుద్ధుని ప్రచోదనం చేస్తాడని చెప్పేసి అలాంటివన్నీ కూడా తీసి గట్టున పడేశాడు గౌతమ బుద్ధుడు. ఆయన ఏమన్నాడంటే, అభిద్ధలేద కళ్యాణే, అంటే మంగళదాయకమైన కర్మలను చేసేందుకు త్వరపడాలి. ఏదోలా జీవితం గడపడం కాదు, ఎలా జీవితం గడపాలో అలా గడపడాలి. అభివృద్ధిని సాధించాలి. మరి జీవితంలో అభివృద్ధిని, ధనాభివృద్ధిని కాదు, మంగళదాయకమైన కర్మలను చేసేందుకు త్వరపడాలి. అభిద్ధలేద కళ్యాణే, నిర్వాణమే పరమసుఖం అన్నాడు ఆయన. విశ్వాసమే పరమబంధు, సంతుష్టత అనేదే పరమధనం, ఆరోగ్యమే పరమలాభం. ఆరోగ్య పరమాలాభ, సంతృప్తి పరమం ధనం, విశ్వాస పరమాజ్ఞాతి, నిబ్బానం పరమం సుఖం. అన్నిటికన్నా సుఖమైన పరమమైన సుఖము నిర్వాణము, దుఃఖ రాహిత్యం అన్నాడు. శరీరం యొక్క ఆరోగ్యమే పరమలాభం, మనస్సు ఎప్పుడు సంతుష్టతలో ఉండడమే పరమధనం, మరి మన శక్తి మీద నమ్మకం కలిగి ఉండడమే పరమబంధువు, విశ్వాసమే పరమబంధువు. దుఃఖ రాహిత్యమే పరమసుఖం, నిర్వాణమే పరమసుఖం. ఆరోగ్య పరమాలాభ, సంతృప్తి పరమం ధనం, విశ్వాస పరమాజ్ఞాతి, నిబ్బానం పరమం సుఖం. అప్రమత్తుడై ధ్యానించేవాడు విపులమైన సుఖాన్ని పొందుతాడు అని చెప్పాడు. ధ్యానం ఆయన యొక్క విశిష్టమైన, మరి ఆయన యొక్క ఆయుధం. అందరికీ ధ్యానంలో కూర్చోబెట్టేవాడు, తర్వాతే ప్రవచనం. ధ్యానం లేకుండా ప్రవచనం ఎప్పుడూ లేదు. ధ్యానం లేకుండా మాట్లాడడం ఎప్పుడూ లేదు. ధ్యానం చెయ్యి, తర్వాత మాట్లాడు. ధ్యానం చెయ్యి, తర్వాత ప్రవచనం. అప్పమత్తో హి ఛాయంతో పశ్చోతి విపులం సుఖం, అంటే అప్రమత్తుడై ధ్యానించేవాడు విపులమైన సుఖాన్ని పొందుతాడు. ఎప్పుడు జాగరూకతతో ఉండమని చెప్పాడు ఆయన. అప్రమాదో అమత పదం, పమాదో మత్స్యులో పదం. అప్రమత్తతే అమృతత్వం, ప్రమత్తతే మృత్యుతో సమానం. అప్రమత్తత అంటే జాగరూకత, ప్రమత్తత అంటే
జాగరూకత లేకపోవడం. ప్రతి క్షణంలోనూ ఎరుకలో జాగరూకతలో ఉండాలి. ఎవరితోనో మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడుతున్నాం, ఏం వింటున్నాం, ఎవరితోనో భోంచేస్తున్నాం, ఏం భోంచేస్తున్నాం, ఎలా భోంచేస్తున్నాం, ఎందుకు భోంచేస్తున్నాం, ఎంత భోంచేయాలి, ప్రతి విషయంలోనూ జాగరూకత. నిద్రపోతున్నప్పుడు కూడా జాగరూకత, ఎంత నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు లేవాలని చెప్పేసి ముందే నిశ్చయించుకోవాలి. నువ్వు నిశ్చయించుకోకుండా మరి ఇష్టం వచ్చేది పడుకుంటామేమిటి, ఎప్పుడు లేవాలో నిశ్చయించుకుని అప్పుడే పడుకుంటాము. అంటే ప్రతి విషయంలోనూ ఎంత తినాలో నిశ్చయించుకుని అప్పుడే తింటాం, ఎంత మాట్లాడాలో నిశ్చయించుకుని అప్పుడే మాట్లాడడం మొదలుపెడతాం. మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని అప్రమత్తత అంటారు గౌతమ బుద్ధుడు. ప్రతి విషయంలోనే ప్రతి వర్డ్ ఎవ్రీ థాట్ అండ్ ఎవ్రీ డీడ్, మై డియర్ ఫ్రెండ్స్, యూ మస్ట్ బి హైలీ అవేర్. నాట్ ఎ వర్డ్ షుడ్ బి స్టూపిడ్, నాట్ ఎ థాట్ షుడ్ బి స్టూపిడ్, నాట్ ఎ డీడ్ షుడ్ బి స్టూపిడ్. కనుక పిరమిడ్ మాస్టర్లందరికీ ఈ యొక్క అప్రమత్తత అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. గౌతమ బుద్ధుడు ప్రతి మనిషిని తనంతానే నడిపించుకోమని చెప్పాడు, తనంతానే పరీక్షించుకోమని చెప్పాడు. ఓ శ్రమణుడా, నిన్ను నీవే నడిపించుకో, నిన్ను నీవే పరీక్షించుకో. అత్తనా చోదయత్తానం పటిమాసే అత్తమత్తన, నిన్ను ఎవరు నడిపిస్తారు, ఏ శక్తిని నిన్ను నడిపించడానికి, నిన్ను నువ్వే నడిపించుకోవాలి. నీ బయట ఏ శక్తి లేదు నిన్ను నడిపించే శక్తి, నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. నిన్ను పరీక్షలు చేసే ఇంకొకటి కూడా ఎవరు లేడు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది నీ మీద, ఎవరికి పట్టింది నీ గురించి, నీ గురించి నువ్వే పట్టించుకోవాలి, నిన్ను నువ్వే నడిపించుకోవాలి. అత్తన చోదయత్తానం పటిమాసే అత్తమత్తన, అంటే నిన్ను నువ్వే నడిపించుకో, నిన్ను నువ్వే పరీక్షించుకో. అనలైజ్ యువర్ సెల్ఫ్, లీడ్ యువర్ సెల్ఫ్, లీడ్ కైండ్లీ లైట్ అని చెప్పేసి ఏదో బయట ఉన్న లైట్ని మనం కోరుకుంటే అది ప్రార్థనాతత్వం, అది అబుద్ధత్వం. ఎవడు నిన్ను లీడ్ చేసేవాడు ఎవడు లేడు, నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. అత్తాహి అతనో నాదో, అత్తాహి అతనో గతి, అంటే ఆత్మిక ఆత్మే ప్రభు, ఆత్మిక ఆత్మే గతి, ఎవరికి వారే ప్రభు, ఎవరికి వారే గతి. అల్లా మాలిక్ అంటాం, ఎవరో అల్లా ఎవరో మాలిక్ అంట, ఎవరా అల్లా ఎవరా మాలిక్, ఎవరు నీ మాలిక కాదు, ఎవరు ఇంకోటి ఎక్కడ అల్లాని ఎక్కడ లేదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, నిన్ను నడిపించేవాడు ఎవడు లేడు, ఆత్మకు ఆత్మే ప్రభు, ఆత్మకు ఆత్మే గతి. అత్తాహి అతనో నాదో, అత్తాహి అతనో గతి. ఇది అనుక్షణం ఎరుకలో ఉండడమే బుద్ధత్వము, దాన్ని మనం అభ్యాసం చేయాలి. సంగీతంలో శృతిలో ఉండడం ఎలా అభ్యాసం చేస్తాము, లయలో ఉండడం ఎలా అభ్యాసం చేస్తాము, అభ్యాసం చేయకపోతే ఆ శృతి లయాన్ని మనకి ఎలా తెలియకుండా ఉంటాయో, బుద్ధత్వం అంటే కూడాను ఎప్పటికప్పుడు నన్ను నేనే రక్షించుకోవాలి, నన్ను నేనే పరీక్షించుకోవాలి, నన్ను నేనే నడిపించుకోవాలి అన్న ఆ యొక్క జాగరూకత అప్రమత్తతలో ఉండడమే బుద్ధత్వము. అభ్యాసంతో అన్నీ వస్తాయి. సంగీతజ్ఞులతో తిరిగితే సంగీతం వస్తుంది, క్రికెటర్స్తో తిరిగితే క్రికెట్ వస్తుంది, మరి బుద్ధులతో తిరిగితే బుద్ధత్వం వస్తుంది, సహజంగానే వస్తుంది దానిలో. అయితే అలా తిరగాలన్నమాట. గౌతమ బుద్ధుడితో ఎంతోమంది ఆయన దగ్గర చేరి అదొక పెద్ద సంఘముగా తయారైంది, బుద్ధ సంఘం. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, అంటే ఆ యొక్క గౌతమ బుద్ధుడి శరణు కోరి నేను వెళ్తున్నాను. ఆ గౌతమ బుద్ధుడు చుట్టూ ఉన్న ఆ అత్యద్భుతమైన ఆ సంఘం ఉంది, ఆయన శిష్య పరిగణం ఉంది, వారి యొక్క అందరి శరణు కోరి నేను వెళ్తున్నాను. బుద్ధుడు ప్రబోధం చేసిన ప్రవచనం ఉంది, బుద్ధుడు మరి అందరికీ నేర్పించిన ఆ యొక్క విద్య ఉంది, ఆ ధర్మం ఉంది, ఆ యొక్క శాస్త్రం ఉంది, ఆ శాస్త్రం యొక్క శరణు కోరి నేను వెళ్తున్నాను అని మూడు శరణులు తీసుకునేవారు. బుద్ధం శరణం గచ్చాలి, సంఘం శరణం గచ్చాలి, ధర్మం శరణం గచ్చాలి. సంఘం అంటే సజ్జన సాంగత్యం. బుద్ధుడి దగ్గర ఉండే వాళ్ళ అందరి దగ్గర మనం నేర్చుకోవాలి, ఒక్క బుద్ధుడి దగ్గరే కాదు. కనుక సంఘం శరణం గచ్చాలి. బుద్ధుడి యొక్క జీవితాన్ని గమనించడము బుద్ధం శరణం గచ్చామే, బుద్ధుడు చెప్పిన ప్రవచనాలను గమనించడము ధర్మం శరణం గచ్చాలి. కనుక
బుద్ధుడి జీవితాన్ని బుద్ధుడు మాట్లాడే తీరును, బుద్ధుడు తినే తీరును, బుద్ధుడు పడుకునే తీరును, బుద్ధుడు జీవించిన తీరును గమనించడము బుద్ధం శరణంకొచ్చాడు. ఆయన చెప్పిన మాటలను గమనించడము, ఇతరులు చెప్పిన మాటలతో పోల్చి పరీక్షించి చూసుకుని అందులో ఉన్న సారాన్ని గ్రహించడము, ఇదంతా కలిపి వెరసి ధర్మం శరణంకొచ్చాడు. మరి ఆయన చుట్టూ ఉన్న శిష్య పరిగణంతో ఇతర బుద్ధులతో వాళ్ళని గమనిస్తూ వాళ్లతో పాటు చేరి వాళ్లతో పాటు ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి అన్నీ నేర్చుకుంటూ వాళ్ళలో ఒకళ్ళుగా మెలగడం అనేదే సంఘం శరణంకొచ్చాలి. సంఘం అంటే బుద్ధ సంఘం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అంటే ఈ యొక్క ఇదంతా బుద్ధుళ్ళ సంఘం. ఆ యొక్క గౌతమ బుద్ధుడు ఎవరిని బ్రాహ్మణుడు అన్నాడు. ఆయన కేవలం ఒక తల్లి గర్భంలో జన్మించినవా అని నేను బ్రాహ్మణుడు అనను అంటున్నాడు. ఆయన పూర్వజన్మ జ్ఞానం గలవాడు, జ్ఞాననేత్రంతో స్వర్గాన్ని నరకాన్ని చూసేవాడు, జన్మరాహిత్యం పొందినవాడు, అభిజ్ఞ పరాయణుడు, ముని కృతకృత్యుడు అయినవాడిని నేను బ్రాహ్మణుడు అంటానని ఆయన అన్నాడు. ఎవరు బ్రాహ్మణుడు? బ్రహ్మ జానాతీతి బ్రాహ్మణ. కేవలం బ్రాహ్మణి అయిన ఓ ఒకనొక తల్లి గర్భంలో జన్మించిన వాణిని నేను బ్రాహ్మణుడు అని స్వతారాము అన్నాను. పూర్వజన్మ జ్ఞానం గలవాడు, జ్ఞాననేత్రంతో స్వర్గాన్ని నరకాన్ని చూసేవాడు, జన్మరాహిత్యం పొందినవాడు, దివ్య జ్ఞాన పరాయణుడు, ముని కృతకృత్యుడు అయిన వాడిని నేను బ్రాహ్మణుడు అని అంటాను. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎవరిని బ్రాహ్మణుడు అంటారు, ఎవరిని బ్రాహ్మణుడు అని అనరు అని చెప్పేసి ఆయన విస్తారంగా ధర్మపదంలో చెప్పి ఉన్నాడు. ఆయన శుద్ధి అశుద్ధి అనేవి ఎవరికి వారికి సంబంధించినవి, ఒకరు మరొకరిని శుద్ధి చేయలేరు అని ఖచ్చితంగా చెప్పాడు. శుద్ధి అశుద్ధి పచ్చురుత్వం నా అగ్నం విశోదయే. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎవరిని వారే సోపు పెట్టి కడుక్కోవాలి. ఏమిటా సోపు అంటే అనాపనసతి, శ్వాస మీద ధ్యాస. ఏ మంత్రము లేదు, ఏ తంత్రము లేదు, ఏ యంత్రము లేదు. అన్ని మంత్రాలను అన్ని తంత్రాలను అన్న యంత్రాలను 500 సంవత్సరాలు కాచి వడపోసి పరీక్ష చేసి వాటిని అంతా విసర్జించాడు. ఆయన ప్రపంచాన్ని వాటి నుంచి పరిరక్షించాడు. కేవలం ఒకటే, నీ చిన్నప్పుడున్న దశలోకి వెళ్ళిపో, శైశవ స్థితిలోకి వెళ్ళిపో, నీ యొక్క ఈ యొక్క ప్రౌఢ దశలోనే శైశవ స్థితిలోకి వెళ్ళిపో, బీ ఎ చైల్డ్ అండ్ అక్కడ శ్వాస మీద ధ్యాస ఉంచు. సహజమైన సున్నితమైన సరళమైన శ్వాస మీద ధ్యాస. ఆనాపానసతి గౌతమ బుద్ధుడు ప్రపంచానికి ఇచ్చిన మరి ఆ యొక్క ఎంత అత్యద్భుతమైన వరమో అనాపానసతి. మరొకసారి చెప్పుకుందాం, ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. మై డియర్ ఫ్రెండ్స్, బ్రహ్మ విహారాలు అనే ఒక అత్యద్భుతమైన కాన్సెప్ట్ గౌతమ బుద్ధుడు అందరికీ ఇచ్చాడు. మనిషి 4 విధాలుగా ఇతరులతో ప్రవర్తించాలి. ఇతరులలో 4 రకాల వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కళ్ళ వారితో ఒక్కొక్క విధంగా ఉండాలి. మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష అని చెప్పేసి మనకన్నా ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారి పట్ల మైత్రి, మనకన్నా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారి పట్ల కరుణ, మనకన్నా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారి పట్ల ముదితము, మనకన్నా ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారి పట్ల ఉపేక్ష. మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష అన్నవే బ్రహ్మ విహారాలు అని చెప్పేసి ఒక బ్రహ్మజ్ఞాని అంటే ఒక బుద్ధుడు సమాజంలో చరించే పద్ధతులు తెలిపే సూత్రాలు. ఏ లోకంలో అయినా ఏ కాలంలో అయినా బుద్ధుడు అంటే ఆత్మజ్ఞానం ఒకే విధంగా చరిస్తారు. వారి శాస్త్రీయ వ్యవహార పద్ధతులే బ్రహ్మ విహారాలు. మనకన్నా ఎంతో చక్కగా ఎన్నో ఇళ్ళు బిల్డింగ్లు కార్లు ఉన్న వారి పట్ల మైత్రీభావం, మనకన్నా ఆర్థికంగా తక్కువగా ఉన్న వారి పట్ల కరుణ, మనకన్నా ఆధ్యాత్మికంగా ఇంకోటికి బాగా ఎక్కువ అనుభవాలు వచ్చాయనుకోండి, దివ్య చచ్చు బాగా తెలుసుకుందనుకోండి, వాడి పట్ల మనకు హ్యాపీనెస్ ముదితం ఉండాలి. కానీ మరి హింసా పద్ధతుల్లో జీవించే వారి పట్ల అంటే ఆధ్యాత్మికంగా నీచంగా నికృష్టంగా ఉండే వారి పట్ల ద్వేషం ఉండరాదు, ఉపేక్ష, వారితో కలిసి ఉండరాదు. ఎవరితో కలిసి ఉంటామో వారి గుణాలు మనకు వచ్చేస్తాయి.
కనుక ఎవరితో కలిసి ఉండాలి, ఎవరితో కలిసి ఉండకూడదు, వారి పట్ల ఉపేక్ష, దూరంగా ఉంచవలే. ఉపేక్ష అంటే ఇండిఫరెన్స్, దూరంగా ఉంచవలే, దగ్గరికి పోరాదు, ద్వేషించరాదు కానీ దగ్గరికి పోరాదు. దగ్గరికి పోతే వారు వీరవుతారు. మై డియర్ ఫ్రెండ్స్, కనుక మనకన్నా ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల వారు సాధన కోసం మన దగ్గర రావాలి కానీ, మై డియర్ ఫ్రెండ్స్, ఉపేక్ష వహించాలి, ఇండిఫరెన్స్. ఈ విధంగా బ్రహ్మవిహారాలు ఎప్పుడైతే మనం కొంచెం ఉపేక్ష, ఇదే హిందూ ధర్మంలో అంటరాంతనంగా మరి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ అంటరాంతనం అంటే వాడిని దూరంగా ఉంచడం అంటే వాడిని ఏదో ఫిజికల్గా దూరంగా ఉంచడం, నన్ను ముట్టుకోకు అని చెప్పడం కాదు. శరీరపరంగా అంటరాని వాడు అనుకున్నారు, ఆధ్యాత్మికంగా వాడు అంటరాని వాడు, కనుక వాడితో ఎక్కువ మాట్లాడిన లాభం లేదు అని చెప్పేసి ఆ యొక్క ఈ అంటరాంతనం అనేది ఆ యొక్క అక్కడి నుంచి మొదలైందన్నమాట. కానీ అది శరీరపరంగా అది వికృతం చెంది అక్కడ మరి అది హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేసింది. ఫిజికల్గా ఎవరితో అయినా టచ్ చేయకూడదు, కానీ ఆధ్యాత్మికంగా కొంతమంది వాడు ఇంకా అనుభవాలు రాకపోతే వాళ్ళని మనం ముట్టుకోలేము. ధ్యానపరంగా, ఆత్మజ్ఞానపరంగా వాడు అనుభవాలు పొందాల్సిందే, మరి కాస్త మెచ్యూర్ అవ్వాల్సిందే, అప్పుడే వాడు ఈ స్థితికి వస్తాడు. కనుక అలాంటి వారి పట్ల కొంచెం ఉపేక్ష వహించాలి అని చెప్పాడు గౌతమ బుద్ధుడు. ఎన్నో విషయాలు చెప్పాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఆయన చెప్పిన విషయాల్లో అత్యంత ముఖ్యమైనవి 4 ఆర్య సత్యాలు. ఒకటేమో దుఃఖము ఎల్లడలా ఉన్నది అన్నది ఒక ఆర్య సత్యము. ఈ దుఃఖము మరి తృష్ణ వలన అన్నది 2 ఆర్య సత్యము. తృష్ణ అన్నది అవిద్య వలన వచ్చినది అనేది 3 ఆర్య సత్యము. అవిద్య అన్నది విద్య అనే దానివల్ల పోతుంది అనేది 4 ఆర్య సత్యము. ద 4 నోబుల్ ట్రూత్స్, ఇది అందరికీ తెలుసు. కనుక ఈ యొక్క విద్య అంటే ఏమిటంటే అష్టాంగ మార్గం. అష్టాంగ మార్గం అంటే సమ్మా దిట్టి, సమ్మా సంకల్పో, సమ్మా వాచ, సమ్మా కమ్మంతో, సమ్మా జీవో, సమ్మా వాయామో, సమ్మా సతి, సమ్మా సమాధి. సమ్మా దిట్టి అంటే సరైన దృక్పథాలు, సమ్మా సంకల్పో అంటే సరైన సంకల్పాలు, సమ్మా వాచ అంటే సరైన వాక్కు, సమ్మా కమ్మంతో అంటే సరైన కర్మ, సమ్మా జీవో అంటే సరైన జీవనోపాయం, సమ్మా వాయాము సరైన శ్రద్ధ, సమ్మా సతి అంటే సరైన ఏకాగ్రత, సమ్మా సమాధి అంటే సరైన ధ్యానం. ఈ బుద్ధుడి అష్టాంగ మార్గము ప్రపంచాన్నంతా ఉర్రూత లోపింది, ప్రపంచానికంతా వెలుగు అయింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ అష్టాంగ మార్గం గురించి మరొకసారి విపులంగా చెప్పుకుందాం. గౌతమ బుద్ధుడి దగ్గర కొన్ని విశేషాలు ఉన్నాయి, అది కొంతమందికి తెలియదు, చాలామందికి తెలియదు. ఆయన చక్కగా ఫ్లూట్ వాయించేవాడే, కనుక ఆయన ఎంతో అత్యద్భుతమైన ఫ్లూట్ వాయించేవాడు. కనుక ఎప్పుడు కూడా ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే అందరూ ఆయన దగ్గర చుట్టూ చేరి ధ్యానం చేసేవారు. ఈ యొక్క పాయింట్ మరి నాకు పర్సనల్గా తెలుసు కనుక నేను చెప్పాను ఇది. మై డియర్ ఫ్రెండ్స్, గౌతమ బుద్ధుడు ఎప్పుడు కూడాను ఈ యొక్క సీరియస్ ఫేస్ పెట్టుకుని ఎప్పుడూ లేడు. చైనాలో లాఫింగ్ బుద్ధ అని ఒకటి ఉంది. అక్కడికి వెళ్తే ఒక పెద్ద బుర్ర వేసుకుని, ఇంత పెద్ద బొజ్జ వేసుకుని, పొట్ట వేసుకుని ఎప్పుడు పక్కపక్క నవ్వుతూ ఉంటాడు. బుద్ధుడు యొక్క చరమ దిశ లాఫింగే కానీ సీరియస్గా ఉండడం ఎప్పుడూ కాదు. కానీ అదేమిటో ఈ యొక్క భారతదేశంలో ఒక సీరియస్ బుద్ధ వచ్చేసింది అలా. ఎందుకంటే మనకి సాధారణ మానవుడు తనకు నచ్చిన విషయాలన్నీ శాస్త్రం నుంచి తీసేస్తుంటాడు, చరిత్ర నుంచి తీసేస్తుంటాడు, తనకు నచ్చిన విధంగా శాస్త్రాన్ని మరి చరిత్రను రాసుకుంటాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, గౌతమ బుద్ధుడు చక్కగా ఎప్పుడు నవ్వుకుంటూ ఉండేవాడు, సంగీతం పాడుకుంటూ ఉండేవాడు, ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, గౌతమ బుద్ధుడు ఆ రోజులో ఏం చెప్పాడంటే, నేను మళ్ళీ 2500 సంవత్సరాల తర్వాత వస్తానని చెప్పాడు. ఆయన మైత్రేయ బుద్ధుడుగా అందరితోనూ మైత్రి ఉండే విధంగా, ఎవరితోనూ ఉపేక్ష లేకుండా, అక్కడ నేను ఉపేక్ష అని చెప్పాను కానీ అందరితోనూ మైత్రి ఉండే విధంగా మళ్ళీ 2500 సంవత్సరాలు నేను వస్తున్నాను కదా అని చెప్పి